హాయ్ అండి, ఈరోజు మనం నైటీని సైజ్ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ముందుగా నైటీని నేను డబల్ ఫోల్డ్ చేసి ఉంచుకున్నాను, సగానికి మడత పెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు మనం నీట్గా ఫోల్డింగ్స్ అనేవి నీట్గా పెట్టుకున్న తర్వాత మన కరెక్ట్గా సరిపోయే నైటీ అనేది తీసుకుని షోల్డర్స్ కరెక్ట్గా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మన హ్యాండ్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకుని దానికి మనం మార్కింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నాకు హ్యాండ్ అనేది లూజ్గా ఉంది, సో అక్కడికి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. నైటీ లూజ్ అయితే సరిపోయింది సైడ్ ఫిట్టింగ్. మీకు లూజ్ ఉంటే కనుక దాన్ని కూడా మార్కింగ్ చేసేసుకోండి. లూజ్ ఎక్కువ ఉంటే మార్కింగ్ చేసుకోండి. నాకు కింద లెంత్ అనేది చాలా ఎక్కువ ఉంది, సో ఈ లెంత్కి కూడా నేను మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా నైటీ ఎంత ఉందో అంతకి మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని రెండు విధాలుగా కుట్టుకోవచ్చు. మనం ఈ ఎక్కువగా ఉన్న ఎక్స్ట్రా పీస్ని పైకి మడత పెట్టి లోపలికి వచ్చేలా పెట్టుకుని ఫిల్ట్ అనేది వేసేసుకుంటాం కట్ చేయకుండా. బట్ నేను ఇప్పుడైతే మాత్రం ఈ పీస్ని కట్ చేసేసుకుని సపరేట్ చేసేస్తాను. ఇది రెండో విధంగా అనమాట. ఖర్చుకి కొద్దిగా వదిలి మనం డ్రా చేసుకున్న దానికన్నా నేను ఖర్చుకి 1 ఇంచ్ అనేది వదిలిపెట్టి కట్ చేసేస్తున్నాను. ఈ కట్ చేసిన దానికి మనం డబల్ ఫోల్డ్ చేసుకుని కుట్టేసేసుకోవడమే. నేను ఎందుకు కట్ చేసేస్తానంటే కింద బరువుగా ఉంటుందండి, వర్క్ చేసుకున్నప్పుడు అది తడిచినా ఇంకా బరువుగా ఉంటుంది కాబట్టి నేను కట్ చేసి సపరేట్ చేసేసుకుని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసి కుట్ అనేది వేసుకుంటాను. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. హ్యాండ్ నాకు కొంచెం పొడుగా ఉంది, అందుకోసమే కింద ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి. అప్పుడు మనకి హ్యాండ్ సైజ్ కూడా కొంచెం తగ్గుతుందన్నమాట పొడవు అనేది. ఇదే విధంగా మనం రెండు చేతులు కూడా కుట్టేసుకోవాలి. చాలా ఈజీగా మనం నైటీని అయితే మన సైజుకి చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకి లూజ్ అనేది ఇందాక మార్కింగ్ చేసుకున్నాం కదా, దాని మీదకి నేను ఇప్పుడు కుట్ అనేది వేసేసుకుంటాను. మార్కింగ్ చేసుకున్న దాని దగ్గర నుంచి నేను కుట్ అనేది స్టార్ట్ చేసి నైటీ చివరి వరకు కూడా మామూలుగా కుట్టు అనేది లాగేస్తున్నాను. డబల్ స్టిచ్ అనేది వాళ్ళు కుట్టు దూరం కుట్టేస్తారు చిరిగిపోతాయి కదా, సో ఇదే విధంగా కింద వరకు కుట్టు అనేది వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా ఇదే విధంగా కుట్టేయాలి. సెకండ్ వైపు కుట్టేటప్పుడు హ్యాండ్ లూజ్ అనేది మనం ఫస్ట్ స్టార్టింగ్ కుట్టిన హ్యాండ్ని ఈ పెట్టండి, ఈ విధంగా పెట్టుకుని ఎక్కడికైతే మనం కుట్టు అనేది వేసామో అక్కడికి ఈ విధంగా మార్కింగ్ అనమాట. సో ఇప్పుడు మనం దాని ప్రకారమే ఫింగర్ పెట్టుకున్న దాని దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసి దీన్ని కూడా సేమ్ ఇందాక ఎలా అయితే కింద వరకు కుట్టామో అలాగే సెకండ్ వైపు కూడా కుట్టేసుకోవాలి. సో ఇప్పుడు కింద మనం కట్ చేసేసాం కదా పొడవు ఎక్కువ ఉందని నైటీకి, దాన్ని కూడా ఈ విధంగా లోపలికి డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ 1 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా పెట్టుకున్నాం కదా, పెట్టుకున్న దాన్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని కింద అంతా కూడా మనం కుట్ అనేది వేసేసుకోవాలి. నన్ను అడిగితే పీస్ లోపలికి పెట్టి కుట్టు వేసుకునే దానికన్నా ఈ విధంగా కట్ చేసేసుకుని మీరు కుట్టు వేసుకుంటేనే బాగుంటుందండి, లేదంటే బరువుగా ఉంటుందన్నమాట, వేసుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు. కొంచెం పొడవు అనేది ఎక్కువగానే ఉంచుకోండి, కాటన్ నైటీ ఉతికిన తర్వాత పొట్టు అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం పొడవు అనేది 1 ఇంచ్ ఎక్స్ట్రాగానే ఉంచుకొని కట్ చేసుకోండి. సో కుట్లు అయితే అయిపోయినాయి, చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది నైటీ అంతా కూడాను. చాలా ఈజీగా మనం మన సైజుకి నైటీ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేశాను. ఈ వీడియో మీకు యూజ్ అయినట్టయితే, నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.